పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి ఏంటయ్యా అంటే ఆయన ఏ ప్రతి నియోజకవర్గం తిరగాలి ఈ టైంలో తిరగడంతో పాటు గుంటల రోడ్లు బాగోని రోడ్లలోనే మీ సభ పెట్టండి సార్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం కాబట్టి జనాలు అవి తీసుకుని మా రోడ్ల గురించి పట్టించుకోరు అనుకుంటుంది ముల్లుకర్రతో పడవకపోతే ఏనుగైనా కదలదు కాబట్టి ఇప్పుడు ముల్లుకర్ర మీరే ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్న మోపిదేవి దగ్గర 2016లో కృష్ణా జిల్లా మోపిదేవి వార్చు నుండి బాపట్ల జిల్లా పెనుమూడి దాకా అద్వానంగా తయారైనటువంటి రోడ్డులో పులిగడ్డ టోల్గేట్ నిర్వాహకులు శనివారం రాత్రి తార్ రోడ్డు వేసి అర్జెంటుగా బాగు చేశారు అక్కడ రోడ్డు మీద గుంటలు పడి చిత్రంగా అవడంతో 65 రోజుల కిందట దాని మీద తార్ని తొలగించి వదిలేశారు దుమ్ముడేగుతున్న మార్గంలో ఇబ్బందులు పడుతూ వాహనదారులందరూ రాకపోకలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ అటు వస్తున్నారు కాబట్టి అర్జెంటుగా బాగు చేశారు ఆ విధంగా కనీసం అంటే పవన్ వస్తున్నాడు ఆ రోడ్లు చూపెడతాడన్న భయంతోనన్నా వేస్తున్నారు ఇప్పుడు మెయిన్ రోడ్ల మీద మీరు కార్యక్రమం నిర్వహించేస్తే ఆ మెయిన్ రోడ్లు బాగానే ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతారు పక్క రోడ్లలో ఏదైతే రోడ్లు బాగవట్లేదో సరే ఐగోడ పక్క చిన్న రోడ్లో పెడితే మళ్ళీ కంజెస్టెడ్ అవుతారు ఎందుకంటే మీకు అభిమానులు ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పడతారు అలా కాకుండా ఆర్ఎన్బి రోడ్లలోనే గతుకుల రోడ్లు ఏమున్నాయో చూసి ఆ రోడ్డు మీద కార్యక్రమం పెట్టుకోండి ఆ రోడ్డు మీద ర్యాలీ ఆ రోడ్డు మీద సభ పెట్టండి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక్క రౌండ్ వేసేయండి రాష్ట్ర రోడ్లు బాగుపడితే పవన్ అన్న రోడ్డు అని రేపు పొద్దున జనం అనుకుంటారు ఆ విధంగానన్న ఎందుకంటే ప్రభుత్వాలకి రోడ్ల గురించిన బాధ తెలియనప్పుడు దాంట్లో కలుక్కమనేటువంటి నడుము నొప్పులు పడే ఒక వాహనదారుడు బస్సులో తిరుగుతూ ఉండేటువంటి ఒక ప్రయాణికుడు పడే ఇబ్బంది వాళ్ళకి తెలియదు విలాసవంతమైన ఇళ్లల్లో లేకపోతే విలాసవంతమైన వాహనాల్లో నడిచేవాళ్ళకి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేసి పెడితే రాష్ట్రానికి బోల్డ్ అంత మేలు చేసినట్టు